నిన్న పంతొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసింది దీంతో రోహిత్ శర్మ ద్వయం తీవ్ర నిరాశకు లోనయ్యారు ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందన్న నమ్మకంతో బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్య రీతిలో ఆసి చేతిలో ఓడిపోవడంతో టీ ట్వంటీలో రోహిత్ శర్మ కోహ్లీ భవితవ్యంపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఓ స్పోర్ట్స్ క్రీడాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఇదే విషయంపై శ్రీశాంత్ మాట్లాడుతూ నా అభిప్రాయం ప్రకారం టీ వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటాడని ఎందుకంటే ఐదు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఘనత అతడి సొంతం అలాగే ఈ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చిందంటే అది రోహిత్ శర్మ బ్యాటింగ్ అలాగే కెప్టెన్సీ వల్లే అందులోను నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మరో ఏడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో మరో కెప్టెన్ ఎంచుకునే బదులు రోహిత్ శర్మకి అవకాశం బీసీసీఐ ఇస్తుందని శ్రీశాంత్ పేర్కొన్నాడు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ కూడా ఉంటాడని ఈ ఇద్దరి సీనియర్లు మిగతా జూనియర్లతో కలిసి జట్టును ముందుకు నడిపిస్తారని శ్రీశాంత్ పేర్కొన్నాడు వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన మొదలు కానుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు శ్రీశాంత్ ఎంచుకున్న టీమిండియా స్క్వాడ్ ఇది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా యశస్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ మహమ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా మహమ్మద్ సిరాజ్